శ్రీవారి భక్తులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్వహించబడిన కొన్ని కార్యక్రమాలని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి సుమారుగా 4,26,000 మందికి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడం జరిగింది. మొన్న ఈ మధ్యనే పూర్తయిన ధనుర్మాసంలో అనేకమైన కార్యక్రమాలని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా జనవరి 8వ తేదీన కర్నూలులో ధనుర్మాస లక్ష్మీ దీపారాధన, జనవరి 14న తిరుపతిలో శ్రీ గోదా కళ్యాణము, జనవరి 15న గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరి ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కామధేను పూజ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఫిబ్రవరి నెలలో మరి ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు తిరుమల తిరుపతిలోను మరి అట్లానే కర్ణాటకలోని హంపి ఉడిపి ప్రాంతాల్లో కర్ణాటక సంగీత పితామహులైన శ్రీ పురంధర దాసుల ఆరాధనా మహోత్సవాల్ని నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాము. మరి రాబోయే మాఘమాసంలో మరి అనేకమైన పూజా కార్యక్రమాలు ఉత్సవాలు నిర్వహించడానికి టీటీడీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 13 వరకు తిరుమల నాద నీరాజనంలో ఉదయం 6 నుంచి 6:40 వరకు అంటే 40 నిమిషాల పాటు మాఘపురాణ ప్రవచనాన్ని మరి ఎస్విబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయడం జరుగుతుంది. అలాగే 14వ తేదీన తిరుమలలో ధర్మగిరి వేద పాఠశాలలో మాఘ భాను పూజ, తర్వాత 15న తిరుపతి ధ్యానారామంలో కుంద చతుర్థి అంటే ఈ సందర్భంగా పరమశివుడికి మల్లెపువ్వులతో అభిషేకాన్ని ఉత్సవాన్ని నిర్వహించబోతున్నాము. అలాగే ఫిబ్రవరి 16న నెల్లూరు పట్టణంలో వసంత పంచమి మహోత్సవాన్ని నిర్వహించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఫిబ్రవరి 19వ తేదీన సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి వేడుకల్ని నిర్వహిస్తాము. ఈ సందర్భంగా మలయప్ప స్వామివారు ఉదయం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. మరి అదే రోజున మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం కూడా జరుగుతుంది. స్వామివారు ఒకే రోజు 7 ప్రధాన వాహనాలపై మరి మాడ వీధుల్లో ఊరేగడం వల్లనే దీన్ని ఒకరోజు బ్రహ్మోత్సవాలని ఉప బ్రహ్మోత్సవాలని కూడా పిలుస్తారు. ఆ రోజు గమనించాల్సిన విషయం ఏంటంటే స్వామివారి దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇంకా కోవిడ్ నిబంధనలు మరి అమల్లో ఉండడం వల్ల అదే రకంగా ఫిబ్రవరి 23న తిరుమలలో భీష్మ ఏకాదశి, సుందరాకాండ పట్టణము, విష్ణు సహస్రనామ పారాయణము మరి జరుగుతుంది. ఫిబ్రవరి 27వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాఘపూర్ణిమ పుణ్యస్నానానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి ధ్యానారామంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరందరూ ఎస్విబిసి ద్వారా వీక్షించడానికి కూడా ఏర్పాట్లు ఎస్విబిసి చేస్తున్నది. అదే రకంగా మరి వాగ్గేయకారుల రచనలు కూడా ఇంకా మిగిలిపోయినట్టువి, శ్రీ తాళ్ళపాక అన్నమయ్య రచించిన సంకీర్తనలో ఇంకా మిగిలిపోయిన వాటిని త్వరితగతిన పరిష్కరించి రికార్డు చేసి ప్రజల బాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాము. అదే రకంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుచానూరులో ఆన్లైన్ వర్చువల్ కళ్యాణోత్సవాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాము. ఇక పురాణాల ముద్రణలో భాగంగా అష్టాదశ పురాణాలని తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటివరకే కూర్మ మహాపురాణము, విష్ణు మహాపురాణము, బ్రహ్మ మహాపురాణము, మత్స్య మహాపురాణంలోని కొన్ని భాగాల్ని గ్రంథరూపంలో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చాము. మరి మనందరినీ
ఇబ్బంది పెడుతున్న కోవిడ్ బారి నుంచి కాపాడి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాద నీరాజనం వేదికపై మార్చి 16 నుంచి నిర్వహిస్తున్న యోగ వాసిష్టము శ్రీ ధన్వంతరి మహామంత్ర ప్రారాయణము సుందరకాండ పారాయణాలు ప్రారంభించి సుమారు 300 రోజులు పూర్తయినాయి. ఈ కార్యక్రమాలని వీక్షిస్తూ తమ ఇళ్లలో పారాయణం చేస్తున్న దేశ విదేశాలలోని కోట్లాది మంది భక్తులకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను అలభించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు చక్కగా ఆదరిస్తున్నారు, దానికి టీడీడీ తరపున ఎస్విబిసి ఛానల్ తరపున మా యొక్క కృతజ్ఞతలు. ఇక త్వరలోనే మరి పురందర దాస కీర్తనలు కూడా ఇదివరలోనే దాస సాహిత్యం ప్రాజెక్ట్ కింద కొంత వర్క్ పని జరిగింది, ఇంకా పనిని వేగవంతం చేస్తూ మరి హరిదాసుల సంకీర్తనలన్నిటి కూడా దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా సర్వస్వం అనే పేరుతో పుస్తక రూపంలోకి తేవాలని నిర్ణయించాము. టీడీడీ వద్ద ఉన్న కీర్తనలతో పాటు మరిన్ని కీర్తనల్ని కొంతమంది పెద్దల్ని కూడా సంప్రదించి ఈ కీర్తనలన్నీ పరిష్కరించడానికి పండిత పరిషత్ కూడా ఏర్పాటు చేశాము. త్వరలో ఈ కార్యక్రమానికి కూడా ఒక రూపుదిద్ది ఈ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కర్ణాటకలో ఉన్న భక్తులకు కానీ కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల భక్తులకు కానీ మీ దగ్గర ఉన్న కీర్తనలు ఏమైనా ఉంటే కూడా మాకు సమర్పించవలసిందిగా కోరుచున్నాను. తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా సుమారుగా రెండో విడత భాగంగా 500 ఆలయాలు నిర్మించడానికి సుమారుగా 50 కోట్ల నిధులను కూడా కేటాయించాము. త్వరలో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. గో సంరక్షణ భాగంలో పంచగవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, పేడ, గోమూత్రంతో పలు ఉత్పత్తులను తయారు చేసేదానికి ఇవన్నీ కూడా మన సాధారణ అవసరాలకి, ఆరోగ్య రకమైన అవసరాలకి, వ్యవసాయ రంగాల్లోనూ వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇందుకు సంబంధించి దేశంలోని పేరుగాంచిన వివిధ సంస్థలతో సంప్రదించాము. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ పంచగవ్య ఉత్పత్తులని త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానము కోశాల ద్వారా మరి తయారు చేసేదానికి ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ ఈ విషయాలన్నిటి కూడా మీ ముందు ఉంచుతూ ఇప్పుడు మనము ఫోన్ ద్వారా మీ యొక్క సలహాలు తీసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ.